సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ పెరగనున్న జీతాలు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు వచ్చే ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయి ఏడవ పే కమిషన్ చేసిన సూచనల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది కోవిడ్ నైన్టీన్ వ్యాప్తికి ముందు వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఇరవై ఒక్క శాతం డిఎన్ఎస్ అలవెన్సు వర్తించగా కోవిడ్ నైన్టీన్ కారణంగా టీఏను పదిహేడు శాతానికి తగ్గించారు వచ్చే ఏడాది జూన్ వరకు ఇదే విధానం అమల్లో ఉండనుండగా ఆ తర్వాత మళ్ళీ కేంద్రం డిఎన్ఎస్ అలవెన్స్ను సవరించి వారి డిఏ శాతాన్ని పెంచనుంది ఈ కారణంగానే వచ్చే ఏడాది జూన్ తర్వాత నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరిగే అవకాశం ఉంది ప్రతి సంవత్సరం జూలై నెలలో డిఎర్న్ఎస్ అలవెన్స్లను సవరిస్తున్న సంగతి తెలిసిందే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఎదురైన ఆర్థిక సవాళ్ళకు అధిగమించేందుకు ఈ ఏడాది డిఎన్ఎస్ అలవెన్స్ శాతాన్ని తగ్గించిన కేంద్రం ఆ తర్వాత ముప్పై లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్ అందించింది అంతేకాకుండా ఎల్టీసీ ఎల్టీఏలను పెంచింది డిఏ తగ్గిందన్న నిరుత్సాహంతో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపేందుకే కేంద్రం అప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది ఎల్టీసీ క్యాష్ ఓచర్ స్కీమ్ శాతాన్ని సైతం పెంచినట్టు కేంద్రం అక్టోబర్ పన్నెండున వెల్లడించింది కేంద్రం తరహాలోనే ఢిల్లీ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిఏ శాతాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి దీంతో కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీతో పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పెరిగిన డిఏ ఫలాలు అందనున్నాయి